పంపించారు. విన్నా, ఇది నాదే, వాయిస్ నాది కాదు అని చెప్పొచ్చు. వాయిస్ నాదే, నా ఫ్రెండ్ తో నేను మాట్లాడిన మాటలు కరెక్టే. మరి ఈ రోజు అది ట్యాపింగ్ కాదా? నేను ఫోన్ ట్యాపింగ్, నా సంభాషణల్ని దొంగచాటుగా విన్నారు అని నేను అంటున్నా. మరి ఫోన్ ట్యాపింగ్ కాదంటే ఇప్పుడు నేను చూపించే ఆధారం చూసిన తర్వాత మీకు వారు సమాధానం చెప్పాలా? లేదు వారే చెప్పాలా? ఇంకేమిటని ఫోన్ ట్యాపింగ్ అని నేను అంటున్నా. ఫోన్ ట్యాపింగ్ అని నిరూపించేదానికి ఈ ఒక్క ఆధారం నా దగ్గర ఉంది. ఈ ఆధారం మీకు చూపిస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కాదు అని నిరూపించాలంటే సమస్త ప్రభుత్వ వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, అన్ని వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఫోన్ ట్యాపింగ్ కాదు అని నిరూపించాలంటే అది మీ చేతుల్లో పని. నేను ఫోన్ ట్యాపింగ్ అంటున్నా, మీరు ట్యాపింగ్ కాదు అంటున్నారు. మరి మీ చేతుల్లో అన్ని వ్యవస్థలు ఉన్నాయి. నా చేతుల్లో ఉన్న ఆధారం నేను చూపిస్తున్నా. రెండు ఐఫోన్ల మధ్య సంభాషణ రికార్డు చేయలేనప్పుడు మరి ట్యాపింగ్ గాక ఏమవుతుందని అంటున్నా. ఈరోజు ఎమ్మెల్యేల మీద ట్యాపింగ్ చేశారంటే ఇది ఎమ్మెల్యేలు తాగదు, మంత్రుల మీద చేస్తారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద చేస్తారు, జడ్జిల మీద చేస్తారు, ఐఏఎస్ మీద చేస్తారు, ఐపీఎస్ మీద చేస్తారు, ఎంపీల మీద చేస్తారు, మీడియా యాజమాన్యాల మీద చేస్తారు, విలేకరుల మీద చేస్తారు. ఎవరి మీద కావాలనుకుంటే వాళ్ల మీద చేయగలుగుతారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ నేను. మీరు ఒక మీడియాలో పనిచేస్తూ ఉన్నారు విలేకరులుగా, మీ యాజమాన్యాలు మీ విలేకరులుగా పనిచేస్తున్న మీ మీద టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే, దొంగచాటుగా మీ సంభాషణలు వింటే ఆ మీడియా సంస్థలో ఒక్క క్షణమైనా మీరు ఉంటారా? నమ్మకం లేని చోట, నమ్మకం సన్నగిలిన చోట ఉంటారా? మూడు తరాలుగా ఆ యొక్క కుటుంబంతో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నా, జగన్ గారికి వీర విధేయుడిగా ఉన్నా, నా మీద ఫోన్ ట్యాపింగా? అలాంటి చోట నేను ఉండాలా? నేను నటించేవాడిని అయితే, డ్రామాలు చేసేవాడిని అయితే 15 నెలలు అధికారం ఉంది, అదేదో ఆఖరిలో వెళ్ళవచ్చు. మధుగారు, సాక్షి మధుగారు, ఆఖరిలో వెళ్ళవచ్చు. ఎందుకంటే చాలా మంది చూసాం మనం ఆఖరి రోజుల్లో కూడా వెళ్ళిన చూసాం. అలా వెళ్ళటం నాకు ఇష్టంలే. మనసు ఒక చోట, శరీరం ఒక చోట నాకు ఇష్టంలే. మనసు విరిగిన చోట ఉండటం నాకు ఇష్టంలే. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నా, నన్ను అనుమానించిన చోట నేను ఉండకూడదు. ఇప్పుడు మీకు ఈ సంభాషణ చూపిస్తా, ఏ సెల్లో నుంచి వచ్చింది నెంబర్ చెప్తా. ఆ నెంబర్ మీరు కూడా రికార్డ్ చేసుకోండి, నెంబర్ మీరు కూడా చెక్ చేసుకోండి. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామ అంజలి గారిది ఆ నెంబరా కాదా మీరు కూడా చెక్ చేసుకోండి. ఆ నెంబర్ ఇంటెలిజెన్స్ డీజీని కాదు అని మీరు కానీ చెప్తే మీరు ఏ శిక్ష వేస్తే, ఎందుకంటే మూడు రోజులుగా రాష్ట మీడియా మొత్తం నాకు అండగా ఉంది. రాష్ట మీడియా మొత్తం మన సాక్షి తప్ప మీడియా మొత్తం అండగా ఉంది. సరే, సాక్షి అంటే అధికారిక పత్రిక, అధికారిక టీవీ. ఓ ప్రతిపక్ష శాసనసభ్యుడికి సాక్షి పత్రిక అండగా ఉండాలని కోరుకోవటం అది ఆశ, అత్యాశ అవుతుంది. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. మీడియా మిత్రులందరూ కూడా చెప్తున్నాం, మూడు రోజులుగా మీరు దాదాపుగా మీరు సగం మంది ఎన్ని చూశారు, అయినా మీ ద్వారా బయట ప్రపంచాన్ని తెలియదలుచుకున్నాం. మీ ద్వారా జగన్ గారి మాటలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు జగన్ గారి మాటలుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమాధానం చెప్తారా? బాలినేని గారు సమాధానం చెప్తారా? ఎవరైనా సమాధానం చెప్పని చెప్పని అడుగుతూ ఉన్నా. సార్ ఒక్కసారి మీకు చూపిస్తా సార్, ఇప్పుడు 9849 9849 9849 66000 9849 66000 9849 66000 ఒకసారి చూసుకోండి సార్. మీకు అందరికీ ఆడియో కూడా పంపిస్తాం సార్, ఆడియో స్క్రీన్ షాట్ కూడా. మళ్ళీ మిలువయా, చూసారా సార్? నెంబర్ కూడా చూసుకోండి సార్, ఎందుకంటే మళ్ళీ మా వాళ్ళు అనొచ్చు, మళ్ళీ అనొచ్చు మా వాళ్ళు. ఏదో నెంబర్ పెట్టి శ్రీధర్ రెడ్డి రికార్డ్ చేసి శ్రీధర్ రెడ్డి చూపిస్తున్నాడు అనొచ్చు, వేరే నెంబర్ని
మా ఎన్టీవీ అమర్ గారి నంబర్ ని లేకుంటే ఎన్టీవీ దేవా గారి నంబర్ ని టీవీ నే మురళి గారి నంబర్ ని లేకుంటే టీవీ రాజేష్ గారి నంబర్ ని ఈటీవీ రాజారావు గారి నంబర్ ని ప్రైమ్ న్యూస్ నరేష్ నంబర్ ని పెట్టి దాని మీద ఇంటెలిజెన్స్ చీఫ్ అని చెప్పడం సందుకే ఈ నంబర్ కూడా జూమ్ చేసుకోండి ఒకసారి దయచేసి నేను ఎప్పుడు గాలివాటుకు మాట్లాడేవాడిని కాదు సార్ ఆశామాసిగా మాట్లాడేవాడిని కాదు సార్ నా కాడ స్పష్టమైన ఆధారాలు లేకుండా నేను మాట్లాడను తడలు కొట్టే సంస్కృతికి నేను వితరేకం ఆధారాలు ఉంటేనే మాట్లాడతా మనసులో ఇష్టం ఉంటేనే మనిషి వెంట నడుస్తాం తప్ప మనసులో ఇష్టం లేకుండా కష్టం పెట్టుకొని మనిషి వెంట నడిచే నాకు ఇష్టం లేదు చూశారు సార్ నంబర్ కన్ఫర్మ్ చేసుకున్నారు సార్ ఓపెన్ చేస్తారు ఇక్కడ దాని కోసం కాదు సార్ నా దగ్గర నెంబర్ ఉంది కదా సార్ టూ కార్లో సార్ ఆయనతో అడగండి ఈ నెంబర్ ఆయన స్టేట్ వాళ్ళు చెప్పండి ఈ నెంబర్ అయిందా కాదని ఎందుకంటే ఈ నెంబర్ లోంచి మాట్లాడదు ఈరోజు టూ కాలర్ మార్చారంట నాకు తెలిసి ఈ నెంబర్ సీతారాం అంజలి గారు ఏసీబీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచి వాడుతున్నారు మళ్ళీ ఆ ట్రూ కాలర్ను అదే ఫోటో అది ఉందా ఏమన్నారు దాన్ని స్క్రీన్ షాట్ ఆడియో ప్రెస్ కంతా పెట్టేసాను సార్ వినండి సార్ గొంతు నాదే కదా సార్ వాయిస్ నాదే కదా ప్రజల కోసం చూపించడం తప్ప మీడియా మిత్రులందరికీ ఇప్పటికీ చాలా మంది చూపించుందా ఇప్పుడు చెప్పండి సార్ దీన్ని టెలిఫోన్ ట్యాపింగ్ దొంగసాటుగా సంభాషణలు వినటం అంటారా లేదా అది సార్ సంగతులు ఇప్పుడేమంటారు సార్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం ప్లే చేయమంటారు సార్ పంపించండి సార్ అడి గ్రూప్ లేసాము అంత అమాయకంగా నేను నిర్ణయం తీసుకున్నాను కదా సార్ ఇప్పుడు కాదు సార్ ఆ రోజే మాట్లాడా వాడు వచ్చాడు వాడే చూపించాడు మామ ఇది ఐఫోన్ దీన్ని ఎట్ రికార్డ్ చేయాలి మామని లేదు సార్ నేను ట్యాపింగ్ అంటున్నా దొంగచాటుగా సంభాషణ వింటారంటున్నా మీరు ట్యాపింగ్ కాదు అంటున్నారు ట్యాపింగ్ కి నా కాడ సాక్ష్యం చూపించా అన్ని వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి ట్యాపింగ్ కాదు అని ఇది ట్యాపింగ్ కాదు దొంగచాటుగా సంభాషణలు వినలేదు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ని నేను ట్యాపింగ్ చేయలేదు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ని ట్యాపింగ్ చేసి దొంగచాటుగా మీ సంభాషణ వినలేదు అని మాట్లాడే ప్రభుత్వ పెద్దలు వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి ఇది ట్యాపింగ్ కాదని నిరూపించమని అడుగుతూ ఉన్నా సార్ కేంద్ర హోంశాఖకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నా ఎందుకంటే ఇది నా ఒక్కటి సమస్య కాదు మీడియా మిత్రులుగా మీరు ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కోట్ల మంది ప్రజలు ఆలోచన చేయండి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు న్యాయమూర్తులు లేదా మీడియా యాజమాన్యాలు వ్యాపారస్తులు అందరూ ఆలోచన చేయండి దొంగచాటుగా సంభాషణ వినడం
అందరూ అంగీకరిస్తారా? వ్యక్తిగత స్వేచ్ఛ మనిషికి ఉండదా? ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్? మీడియా మిత్రులుగా మీకు నేను చెప్పాల్సిన అవసరం లే. దేశద్రోహులో స్మగ్లర్లో అది కూడా అనుమతులు తీసుకుని అధికారికంగా చేయాలా? అలాంటిది ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల మీదే అనుమానించే రీతిలో ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్